జగిత్యాల పట్టణంలోని వివిధ వాళ్ళకు చెందిన పేషెంట్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొంది నయమైన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వారు అప్లై చేయడం జరిగింది. దాంట్లో 63 మందికి 16,31,500 రూపాయలు ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేసే ఏంటంటే, దీనిలో అధిక శాతం బిల్లులు పెట్టిన వాళ్ళు రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్ల పాలై దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు ఒకటి. రెండవది, కొంతవరకు వ్యాధులు నిరోధించుకోగలుగుతాం, అట్లాంటి వాటి వల్ల కూడా బీమారై వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని రకాలుగా చెప్పాలంటే, ఇవాళ బీపీ షుగర్ ఎక్కువ అవ్వడం, దాంతో పక్షవాతం పాలవడం, మెదట్లో రక్తనాళాలు చిల్లడం, ఆపరేషన్లు అవ్వడం, అంతేకాకుండా ఎన్నో రోగాలు మనం నివారించుకోవచ్చు స్వచ్ఛమైన నీరును వాడితే. ఇవన్నిటి వల్ల కూడా కొన్ని వ్యాధుల నుంచి, కొన్ని రోగాల నుంచి బయటపడవచ్చు. మరి ఈ విధంగా చాలామంది కూడా యాక్సిడెంట్ల పాలై వచ్చి వివిధ ఆసుపత్రుల్లో చేరి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. మరి దయచేసి అందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా యువకులు తప్పకుండా వెహికల్ నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, యాక్సిడెంట్లు కాకుండా కొంచెం ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ అనే పథకం ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇవ్వడం వల్ల కొంతవరకు ఆ నీరుతో వచ్చే వ్యాధులు తగ్గినాయి. ఇప్పుడు మేము ఇచ్చినవి చూస్తూ ఉంటే, నీటితో వచ్చే వ్యాధులు టైఫాయిడ్ అనుకున్నది, ఇంకా జాయింటీస్ అనుకున్నది, అట్లాంటి వ్యాధులు బారిన పడే వాళ్ళు తగ్గింది. కానీ బీపీలు, షుగర్లు ఈ వ్యాధుల బారిన పడి, లేకపోతే వివిధ ఆహార అలవాటు వల్ల క్యాన్సర్ వ్యాధులు పడి, స్మోకింగ్ వల్ల వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. అంటే నేను దయచేసి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తానంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే రోగాలు రాకుండా న్యాయం చేసుకోవడం వెరీ బెటర్. మరి కాబట్టి దయచేసి ఈ సిగరెట్లకు, క్యాన్సర్ వచ్చే వాటి నుంచి దూరం ఉండాలి. అదేవిధంగా గుట్కా లాంటివి కూడా, అదేవిధంగా యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఈ బీపీ షుగర్ చిన్న గోళీలు వేసుకుంటే కంట్రోల్ అవుతుంది. జాగ్రత్త కంట్రోల్ ఉంచుకొని ఆహార నియమాలు పాటించి వ్యాయామం రెగ్యులర్గా యోగా చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. మరి దీంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. నేను ఇవాళ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా, గత 4.5 సంవత్సరాల్లో నేను స్టాటిస్టిక్స్ తీసుకున్నా, ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 11,000 గతంలో ఎన్నడూ లేవు. ఇది అలా నేను ఓపెన్గా చెప్పగలుగుతా, గతంలో ఒక 15 కూడా అంతమంది వేయకూడదు. ఇప్పుడు ఇంకా పెరిగింది, ఎందుకంటే 2 మెడికల్ కాలేజీలు మన కరీంనగర్ ప్రైవేట్, ప్రతిమా చెల్మెడ, ఆ రెండింటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ
ఆపరేషన్లకు అనుమతి ఇచ్చిందో అవన్నీ కూడా రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చి, అంటే మామూలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కొన్ని పరిధులు ఉన్నాయి, కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించుకోవచ్చు, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఇంకా మంచి స్పెషలిస్టులు ఉన్న సెమీ ప్రైవేట్ అయిన ప్రైవేట్ హాస్పిటల్ అయిన ప్రతిమ చెలిమెడలో ఎక్కువ మందికి ఉపయోగపడతాము. నేను నిన్ననే ఒక గుండెకు సంబంధించిన 15 సంవత్సరాల అమ్మాయిని కూడా రిఫర్ చేయడం జరిగింది మెట్రల్ రిజిస్ట్రేషన్. గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ లేకుండా మన ప్రాంతంలో, ఇవాళ రెండు మెడికల్ కాలేజీలు కూడా జరుగుతున్నాయి, ప్రతిమ హాస్పిటల్ పంపడం జరిగింది. అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే తప్పులేదు, డబ్బు ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. నేను కూడా డాక్టర్నే, నాకు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. కానీ వీలైనంత వరకు ప్రభుత్వం ఏదైతే సొంత ఖర్చుతో, ప్రభుత్వ ఖర్చు, ప్రభుత్వ డబ్బు అంటే మన డబ్బే, ప్రభుత్వ డబ్బుతోటి న్యాయం చేస్తుందో, అవకాశాలు ఉన్నాయో వాటి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఏ జబ్బులకైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని మా వద్దకు వచ్చిన వాళ్ళ బిల్స్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఇవాళ 63 మందికి 16,31,500 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.